धन्यवाद कार्यक्रम मदल की मध्य समय समय मनबड़ गुरी कोई विषया चुता गत ईदे सागतनी सिलिकानंद्र को मंदिर भाषा मन कुर्चनी चोट मन को भाष मीद इंत अभिमान उ मन पिल की अंदर का निशब्द उ प्रार्थना मनमे मन भाषाभिमान इंत बा मन पिल की तेल चपा चाला कष्ट मन के इला उ मन पिल पेदवा वाल पिल की तेल चपे अवकाश एंतु अलोचन अंटे एक्ड सब जगना एक्ड गुरी माटल जगना मन तेल भाष इंत गोपदी मन तेल भाष चरत्र वेय रेल्क वेली गतमे घनकर्ति कल भाष अच्छी चला गर्वक अदे विधा भविष्य को सुवर्ण उठी मन गर्वगलमा इपड़ स्थाई आनी आलोचि दा की आधार मन पिल ने एंकंटे एदो माटेयर चवे वाड़मे का मन को ई तर वाली तेल भाष मीद अभिमानो एंत प्रेम उदो अंत प्रेमनी अंत मक्वनी वाल की मन कल अंटे ये रीति ने तेल भाषा उ मौलिक सूत्राली आ भाषो उ मेलकोल ने अंदर उधुर्या वो चवी चूड़ी अंत मन वाले पाठ आ रीति उ इंट्लो तलदुर्चनी वाली ने अर्पिस्टर दिदिस्टर राईस्टर चवेस्टर का दाने आ स्थाई तेल भाषा मीद अभिमान प्रेम मक्व पेगे स्थाई की एलाकेदा अला चयी अंटे मन इंटनी चे स केवल तलद मन समस्या मन लागूवा आलोचि ఈ సమస్య విశ్వజనీయమని అర్థమైంది. ఈ సమస్య ఎందరో తెలుగు భాష మానవులని అర్థమైంది. మనలాగా ఎంతో మంది ఇదే ఆలోచనలో ఉన్నారు అని అర్థమైంది. సో దాని వల్ల ఈ సమస్య విశ్వజనీయమని అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఒక పద్ధతిలో ఒక క్రమంలో ఒక ప్రణాళికను అనుసరించి భాషావేత్తలని తర్వాత ఈ తెలుగు భాషాభిమానంలో ఒక సంఘాలు ఏర్పరిచి తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యా వ్యాప్తి కోసం పాటుపడుతున్న ఎంతో మందిని సంప్రదించి ఒక సాంకేతిక రూపకంగా రూపంలో తెలుగు నేర్పించాలి అన్న ఉద్దేశంతో మనబడి అన్న ఉద్యమం 5 ఏళ్ల క్రితం మొదలైంది. ఈ మనబడి అనేది ఎలా చేయాలి అన్న ఒక ప్రమాణం అనుకుంటే ఐవీ లీగ్ ఆఫ్ తెలుగు స్కూల్స్ అంటే ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ మనం పంపిస్తే మాసచూసెట్స్లో MITలో చేర్పించాలి లేకపోతే స్టాన్ఫర్డ్లో చేర్పించాలి ఇలా ఐవీ లీగ్లో పిల్లల్ని చేర్పించాలి అన్న సంకల్పం తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో అలాగే మనబడిలో తెలుగు చెప్పే విద్యా ప్రమాణ స్థాయి కూడా ఆ ప్రమాణానికి సరితూగేట్లుగా ఉండాలి. అంటే మనబడిలో తెలుగు నేర్చుకోవడం అంటే ఒక ఐవీ లీగ్లో తెలుగు విద్య నేర్చుకోవడం అన్నంత స్థాయిలో ఉండాలి అన్న ఒరవడితో మొదలుపెట్టాం. ఒక 4 ఏళ్ల పాటు పుస్తకాలను తయారు చేశాం. ఒక రీతిలో అనుకున్నాం 4 ఏళ్లు పూర్తయ్యేసరికి అంటే ప్రవేశము ప్రకాశము ప్రమోదము ప్రభాసము ఇలా 4 అంచెలుగా తెలుగు నేర్పించి 4వ స్థాయి పూర్తయ్యేసరికి పాండిత్యంలో తెలుగులో పాండిత్యం రావాలి పిల్లలకి అన్న ఒక దురాలోచన దూరాలోచన అనుకోండి ఆశ అనుకోండి దురాశ అనుకోండి. కాకపోతే మొదట్లో అనుకున్న భావన అది 4 ఏళ్లలో మన పిల్లల్ని పండితుల్ని చేయాలి అని ఆ ఒరవడిలో పాఠాలు తయారు చేయడం జరిగింది ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఆ పుస్తకాలని మన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో వివిధ ప్రముఖ నగరాల్లో
తెలుగు నేర్పించడం ద్వారా ఆ పాఠాలు ఎలా నేర్చుకుంటున్నారు, పిల్లలు ఎంతవరకు దానిని అవగాహన చేసుకోగలుగుతున్నారు, ఉపాధ్యాయులు ఎంతవరకు వాటిని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నారు, వాళ్ళ స్పందన ఏమిటి, నేర్చుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ స్పందన ఏమిటి, వీటన్నిటిని తీసుకొని వాళ్ళ సలహాల్ని సంప్రదించి వాళ్ళందరితోటి వాళ్ళ సలహాలు తీసుకొని పుస్తకాలన్నింటిని మళ్ళీ రాయడం మొదలుపెట్టాం. ఎందుకంటే నాలుగేళ్ళు అయిన తర్వాత మనబడి బాల్య దశలో ఉన్నట్లు లెక్క. ఆ పుస్తకాలన్నింటినీ మళ్ళీ ఏది పనిచేస్తోంది, ఏది పనిచేయడం లేదు, దేనివల్ల పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు, ఏది బాగా పిల్లలకి అర్థమవుతోంది, ఇవన్నింటినీ మళ్ళీ ఒకసారి కూలంకషంగా ఆలోచించి మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయం పుట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రముఖుల్ని మేము సంప్రదించి ఈ పుస్తకాలను మళ్ళీ ఎలా మార్చాలి అని ఇంకొక సమగ్రమైన ఆలోచనతో ఈ ఏడాది నుంచి ప్రవేశ పుస్తకాలని మార్చివేయడం జరుగుతుంది. తర్వాత ఆరేళ్ల వయసులో పాఠం మొదలు పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రవేశంతో మొదలు పెట్టాం. అలా కాకుండా చాలా గమనించింది ఏమిటంటే ఇక్కడ మన పద్ధతిలో ఇక్కడ పెరుగుతున్న పరిమాణాలను బట్టి పిల్లలకి చాలా 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 యాక్టివిటీస్ ఉంటున్నాయి. వాళ్ళని ఆటల్లో పెడుతున్నాము, వివిధ పోటీల్లో పెడుతున్నాము, తర్వాత ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇంకా ముందే పరిచయం చేస్తే ఎంత బాగుంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకి బాలబడి అన్న ఒక సంకల్పంతో బాలబడి మొదలుపెట్టాం. ఇందాక మీరు చూసే ఉన్నారు చిట్టిపొట్టి చిన్నారులందరూ బాలగేయాలు. మనం చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠాన్ని వాళ్ళకి నేర్పించడం, రంగులు వేయించడం, తెలుగు భాష మీద వాళ్ళకి చిరు పరిచయం చేయడం, ఓహో ఇది అమ్మా నాన్న ఇంట్లో మాట్లాడుకునే ఏలియన్ భాష కాదు, నాలాగా ఇంకా 4 పిల్లలు కూడా ఉన్నారు, వేరే తల్లిదండ్రులు కూడా ఇదే కోవలో ఉన్నారని వాళ్ళకి ముందుగానే 4 ఏళ్ల వయసులోనే వాళ్ళకి ఒక అవగాహన వచ్చే ఉద్దేశంతో సరదాగా వాళ్ళకి తెలుగు మీద కొంచెం ప్రేమ ఏర్పడేట్టుగా అక్కడ బీజం వేయడం ఉద్దేశంతో బాలబడి 4 నుంచి 6 ఏళ్ల వరకు బాలబడి చెప్తాం.